నమస్తే నేను మేసిరి కాదంబరి జత్వాని కేసులో అయితే హైకోర్టు అయితే కీలక డైరెక్షన్స్ అయితే ఇచ్చింది ఈ డైరెక్షన్స్తోనైతే ఏపీలో ఐపీఎస్లో అయితే కొంత దడ అయితే పుడుతుంది వాళ్ళలో ఎందుకంటే కాదంబరి జత్వాన్ని ఎలక్ట్రానిక్ ఏవైతే ఉంటాయో ఫోన్లే కావచ్చు లేకపోతే ల్యాప్టాప్స్ కావచ్చు ఏవైనా కూడా భద్రపరచాలని చెప్పేసి అయితే హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది దీంతో ఐపీఎస్ గుండెలలో అయితే కొంచెం రైలు పలు పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సీఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ కాదంబరి జత్వాని మనకు తెలిసిందే ఈ కేసు ఇలా అయింది ఏంటి అనేది అయితే ఇప్పుడు ఈ కేసు మీద హైకోర్టు ఇచ్చిన అయితే ఏపీ ఐపీఎస్ ఆఫీసర్స్లో కొంత దడ అయితే మొదలైంది ఎందుకంటే తన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్స్ కావచ్చు ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ భద్రపరచాలని దీంతో అందులో ఉన్న సీక్రెట్ బయటకు వస్తే వీళ్ళ పని ఇంకా బయట పడిపోద్ది అని చెప్పేసి కొంతమంది ఐపీఎస్లు భయపడుతున్నట్టు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది మరి ఇప్పుడు ఏం అవ్వబోతుంది అక్కడ ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం ఏంటంటే అదే ఆమె వాడినటువంటి సెల్ ఫోన్స్ అలాగే ఆమె వాడినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరచాలని చెప్పి హైకోర్టు ఆల్రెడీ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వాటిని కంటిన్యూ చేయమని చెప్పి భద్రపరిచేటువంటి దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి తాజాగా మ మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కుక్కల విద్యాసాగర్ అనే అతను కాదంబరి జాత్వానీ మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కేసు పెట్టినప్పుడు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి కాదంబరీ జత్వాన్ని ఆమె కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారించి కోర్టులో సబ్ ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించారని చెప్పి చెప్తున్నారు ఆ తర్వాత వాళ్లే బెయిల్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి వాళ్లే గెస్ట్ హౌస్లో పెట్టి అరాస్ట్ చేశారనేది కాదంబరీ జత్వాన్ని చెప్తున్నటువంటి వర్షన్ అసలు దీంట్లో ఏం జరిగింది ఈ కేసులో అనే దాని మీద ఆ కేసుని మళ్ళీ రివైవ్ చేస్తున్నారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి క్రమంలో కాదంబరీ గత్వానికి సంబంధించినటువంటి మొబైల్స్ అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున సీజ్ చేశారు అవన్నీ బయటికి తీసుకురావాలి అవన్నీ బయటికి వస్తే అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది ఎందుకనంటే ఇప్పుడు తాజాగా నమోదవుతున్నటువంటి కేసులు ఎక్కువగా ఇటీవల కాలంలో ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ అయిపోయింది పోలీసులకి ఎలా అంటే మొబైల్స్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ని కనుక స్వాధీనం చేసుకొని వాటిలో ఉండేటువంటి రహస్యాన్ని గనక బయటికి తీసుకురాగలిగితే మొత్తం వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఎవరెవరితోటి కాంటాక్ట్స్ ఉన్నారు ఎవరెవరితో మాట్లాడారు వాళ్ళేం మాట్లాడారు వీళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళేం చార్ట్ చేశారు వాళ్ళు ఏం చార్ట్ చేశారు ఏ టైంలో ఈమె వాళ్ళతో టచ్లో ఉంది వాళ్ళు ఏ టైంలో ఈయనతో టచ్లో ఉంది ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది ఎవ్రీథింగ్ అందుకే పోలీసులకు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ఇప్పుడు మళ్ళీ గూగుల్ టేకౌట్ వచ్చింది గూగుల్ టేకౌట్ వచ్చింది కాబట్టి అసలు ఎక్కడున్నావు ఏంటి అనేది కూడా ఇమీడియట్గా ఆ టైంలో ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా వచ్చేస్తుంది ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కాదంబరి జత్వాన్ని తీసుకురావడానికి ఎంతమంది వెళ్ళారు అని అంటే వాళ్ళు ఏం చెప్తారు ఒకళ్ళే ఇద్దరు చెప్తారు అటు ఇప్పుడు అక్కడ మొబైల్స్ అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక చూస్తే మొత్తం ఎవరెవరు ఉన్నారు ఎవరెవరితో టచ్లో ఉన్నారు ఎవరెవరితో మాట్లాడారు ఎవరు ఆవిడికి ఫోన్ చేశారు ఏ ఏ క్షణంలో ఫోన్ చేశారు ఏ రోజు ఫోన్ చేశారు ఎవ్రీథింగ్ వస్తుంది సో ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది ఛార్జ్షీట్ వేయచ్చు శిక్షించవచ్చు కాబట్టి ఎప్పుడైతే హైకోర్టు ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ని లేదా సెల్ మొబైల్ ఫోన్స్ని కాదంబరి జత్మని భద్రపరచండి అవి భద్రపరిచి ఉంచండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు దాంతో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐపీఎస్లు ఎవరెవరు కాంతిరాన్ తాత విశాల్ గున్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళే కీలకంగా మిగతా వాళ్ళు సీఏలు ఎస్ఐలు కింది స్థాయి సిబ్బంది ఉన్నారు వాళ్ళల్లో సహజంగానే ఒక ఆందోళన మొదలవుతుంది కారణం ఏంటంటే కాదంబరి జట్లోని డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కదా ప్లస్ కంప్లైంట్ చేశారు కదా ఏం చేశారు కంప్లైంట్ ఆన్ చేసినటువంటి కంప్లైంట్ ప్రకారం ఈ ఐపీఎస్లు అరెస్ట్ చేశారు ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు ఒక ఇంట్లో పెట్టారు గెస్ట్ హౌస్లో గెస్ట్ హౌస్లో పెట్టి నానా రకాలుగా వీళ్ళు హింస పెట్టారు అని చెప్పి ఆమె ఆవిడ బోర్న విలపిస్తూ మీడియా ముందు చెప్పినటువంటి మాటలు కదా అవి ఆవిడ చెప్పింది కరెక్టా లేదా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుతుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎవరు ఉన్నారు రాయ్ ఉన్నారు ఇప్పుడు ఆ రాయ్ ఆ కేసు విచారణలో ఉన్నారు యాక్చువల్గా మనకి బుడమేరు ముంపు విజయవాడ మునిగిపోవటం ఇది లేకపోయినట్టయితే కనుక ఈ పాటికి ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చిండేదేమో ఇప్పుడు ఎప్పుడైతే ఈ వరదలు వ్యవహారం దీని మీద ప్రభుత్వం తర్వాత సిబ్బంది అందరూ బిజీ అయిపోయారో కాదంబరి జత్వాన్ని కేసు కొంత స్లో అయినట్టు కనిపిస్తుంది కానీ విచారణని ప్రారంభించాలి మళ్ళీ అని చెప్పి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది దాంట్లో రెండు ప్రధానమైనటువంటి కోణాలు ఉన్నాయి ఒకటి కాదంబరి జత్వాన్ని మీద కేసు పెట్టడానికి కారణం ఏంటి అక్కడ జిందాల్ సజ్జన జిందాల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ఉంది ఈవిడేదో సజ్జన జిందాలకు సంబంధించి ఇంట్లో ఒక మెంబర్ని లవ్ చేయటమో లేకపోతే లవ్లో పట్టమో ఏదో జరిగింది ఈ కాదంబరి జత్వాన్ని వదిలించుకోవడానికి పెళ్లి చేసుకోమని చెప్పి అడిగితే ఈవిని బెదిరించడానికి వాళ్ళేదో బెదిరించడానికి ప్రయత్నం చేశారు ఆ క్రమంలో ఈవిడ బొం ముంబైలో కేసు పెట్టారు ఎవరు సజ్జన్ జిన్నాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద సో ఆ కేసు విత్డ్రా చేసుకోమంటే ఈవిడ విత్డ్రా చేసుకోవట్లేదు అందుకని చెప్పి సజ్జన్ జిన్నాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పట్లో ఆశ్రయించారు అనేది ఒక వర్షను నీ రాష్ట్రంలో అనేక అనేక రాష్ట్రాల్లో వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి వేరే దేశాల్లో కూడా ఉన్నాయి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అప్రోచ్ సజ్జన్ సజ్జన నిందాలని కూడా అనుకోవచ్చు ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి జిందాల్ కంపెనీ చేత పెట్టించాలని చెప్పి శంకుస్థాపన మూడోసారి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చేశారు చంద్రబాబు గారు ఒకసారి చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేశారు ఆ మూడోసారి చేసినటువంటి శంకుస్థాపనకి సజ్జన్ జిందాలు వచ్చారు జిందాల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య స సఖ్యత ఏర్పడటంతో పాటు ఇలాంటి కేసుల్ని డీల్ చేసేటువంటి సీఎంలు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అనేది సజ్జల జిందాల్ గారికి అనిపించి ఈయన అప్రోచ్ అయినప్పుడు నేను చూసుకుంటానన్నా అని చెప్పి ఈయన ఏదో హామీ ఇస్తే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామమే ఇది అనేది కాదంబరి అని వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నటువంటి ఇంకొక వర్షను ఆ క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ మేరకు జగన్ సేవకులుగా జగన్ ఐ జగన్ సర్వెంట్స్గా వ్యవహరిస్తున్నటువంటి ఐపిఎస్లు లక్ష్మణ్ రేఖను దాటి మార్గదర్శకాలను నిబంధనలను ధిక్కరించేసి వాళ్ళు కాదంబరి జత్వాన్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ బ్రదర్ దుబాయ్ లోంటి వాళ్ళని హింస పెట్టారు అనేది ఎవరు జత్వాన్ని చెప్తున్నటువంటి వర్షను సో ఇప్పుడు ఈ కేసులో జిందాల్ పెద్ద పారిశ్రామిక వేస్తాం సో ఆయన ఇప్పుడున్న ప్రభుత్వానికి పరిచయం లేదంటే పరిచయం ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది అందుకే జత్వాని ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు ఇలాంటి కేసులు ఇలాంటి కేసుల్ని చట్ట ప్రకారం విచారించడానికి మీరు సహకరిస్తారు సహకరించాలని కోరుకుంటున్నాను ఈ కేసులో హింస పెట్టినటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి ఆవిడ విజ్ఞప్తి చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు పదే పదే రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ పెట్టారు సో ఈ క్రమంలో రాయ్ విచారణ అధికారిగా ఉన్నటువంటి రాయ్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ని మద్రపరచండి అండి ఇప్పుడు వాటిని విచారించాలి వాటిలో ఏముందో తెలియాలి ఫస్ట్ అవి తెలిసినప్పుడు ఈ ఐపిఎస్లు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళ ప్రమేయం ఎంత ఉంది అనే దాని మీద కూడా ఒక కొలిక్కి విచారణ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు కాదంబరి జత్వాన్ని ఏం చెప్తుంది అసలు ఐపీఎస్కి సంబంధించినటువంటి మొబైల్స్ని సీజ్ చేయండి ఆ మొబైల్స్ని సీజ్ చేసి విచారించండి అని చెప్పి ఆవిడ ఇంకో డిమాండ్ చేస్తుంది ఎవరైతే ఐపీఎస్ ఆవిడ అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ ముగ్గురు మీద వాళ్ళకు సంబంధించినటువంటి మొబైల్స్ని కూడా సీజ్ చేసి ఆ మొత్తం దాంట్లో డేటా మొత్తం తీస్తే కనుక అసలు విషయాలు పెట్టుకు వస్తాయని చెప్పి ఆవిడే చెప్తున్నారు సో కాబట్టి ఈ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్లోనే మొబైల్స్లో కానీ లేదా ఇతరతర ల్యాప్టాప్స్లో కానీ ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్లో మొత్తం ఆధారాలు ఉన్నాయి అటు ఐపిఎస్కి సంబంధించి కానీ ఇటు కాదంబరి జత్వానికి సంబంధించి కానీ ఆ దిశగా భద్రపరిచి మీరు విచారణ చేయండి అని చెప్పి హైకోర్టు చెప్పింది దీంతో సహజంగా ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి కొంత ఆందోళన కలిగించేటువంటి అంశమేను బట్ వేగంగా కనుక ఈ కేసు కనుక దర్యాప్తు జరిగితే ఖచ్చితంగా ఐపీఎస్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఆ విచారణ చేస్తున్నటువంటి తీరుని హైకోర్టు స్పందించినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే మనం ఒక అవగాహనకి రావచ్చు